హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారతదేశంలో పురుడు పోసుకున్న ఒక ఆధ్యాత్మిక సాంప్రదాయం వైదిక ధర్మం. దీనినే సనాతన ధర్మం అంటారు. మన దేశం ఎన్నో ఆచారాలను, సాంప్రదాయాలను వీటిని ఇప్పటికీ భక్తులు ఆచరిస్తుంటారు. అయితే కొన్ని ఆలయాల్లో మాత్రం మిగతా ఆలయాలకు భిన్నంగా ఉన్నాయి. భారతదేశం అంటే కల్లెర చేసే దేశం చైనా. ఎలాగైనా సరే భారతదేశం మీద ఆధిపత్యం సాధించాలని ఎత్తుకు పై ఎత్తులు వేస్తుంటుంది. అలాంటి చైనీయులు అయిన వాళ్ళు మన సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారు. వారు కాళికా మాతని అమితమైన భక్తితో కొలుచుకుంటున్నారు. కలకత్తాలోని టాంగ్లా అనే ప్రాంతంలో ఎన్నాళ్ళ నుంచో అక్కడే స్థిరపడిపోయిన చైనీయులు తోలు వ్యాపారం చేస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఆ ప్రాంతం ఎక్కడ చూసినా చైనీయుల ప్రకృతి సాంప్రదాయాలు పలకరిస్తాయి. కానీ ఒకచోట మాత్రమే హిందూ ఆలయం ఉంది. దాని మీద చైనీస్ కాళీ మందిర్ అని రాసి ఉంది. చైనీయులు నిర్మించుకున్న ఈ కాళీ మందిర్కి 60 ఏళ్ల చరిత్ర ఉంది. ఇక్కడ ఆలయం ఉండే చోట 2 రాళ్ళు ఉండేవట. వాటిని కాళికా అమ్మవారిగా భావించి వాటికి బెంగాలీ వారు పూజలు చేసేవారట. అప్పట్లో ఒక పిల్లవాడికి బాగా జబ్బు చేసిందట. ఎన్ని మందులు వాడినా ఎలాంటి మార్పులు కనిపించలేదు. ఇక ఆఖరి ప్రయత్నంగా ఆ పిల్లవాడి తల్లిదండ్రులు కాళికా అమ్మవారిని మొక్కుకున్నారు. వెంటనే ఆశ్చర్యకరంగా వైద్యులు కూడా కాపాడలేని ఆ పిల్లవాడు కోలుకున్నాడు. అప్పట్నుంచి టాంగ్రాలోని చైనీయులంతా కాళికా అమ్మవారిని అమితమైన భక్తి శ్రద్ధలతో కొలుచుకుంటారు. గ్రెనైట్ రాళ్లతో ఆలయాన్ని నిర్మించారు. అమ్మవారి నూతన విగ్రహాన్ని ప్రతిష్ఠాపించారు. చైనీయులు అమ్మవారి మందిరంలో అమ్మవారిని దర్శించుకున్నట్టుకు నిత్యం చైనీయులు బారులు తీరుతారు. వారిలో బౌద్ధులు, క్రైస్తవులు అన్న భేదం ఉండదు. ఇక దీపావళి, దసరా వంటి సందర్భాలలో ఇక్కడ జరిగే పూజలలో దాదాపు 2000 మంది చైనీయులు పాల్గొంటారు. ఈ ఆలయంలో అమ్మవారికి హిందూ సాంప్రదాయ ప్రకారమే మంత్రాలు చదివి పూజలు నిర్వహిస్తారు. కానీ ప్రసాదం మాత్రం చైనీయుల సాంప్రదాయ వంటల ప్రకారమే పెడతారు. న్యూడిల్స్, చాప్సే వంటి వంటకాల్ని అమ్మవారికి ప్రసాదంగా పెడతారు. ఇక చైనీయుల సాంప్రదాయం ప్రకారం కొవ్వొత్తులు వెలిగించడం, కాగితాలు కాల్చడం వంటి సాంప్రదాయాలను ఇక్కడ మనం చూడవచ్చు. చైనీయులు ఎక్కడ ఉన్నా మిగతా వారితో పెద్దగా కలవరు. పద్ధతులను కూడా పెద్దగా మార్చుకోరు. ఎక్కడ అడుగు పెట్టినా కూడా తమ జాతి వారితో కలిసి చైనా టోంగ్ అంటూ ఒక చిన్నపాటి బస్తీని ఏర్పాటు చేసుకుంటారు. టాంగ్రాలో కూడా చైనీయులు బెంగాలీలతో అంటి ముట్టనట్టుగానే ఉంటారు. కానీ ఈ చైనీస్ కాళీ మందిర్ కనిపించగానే పాదరక్షలు విడిచి అమ్మవారిని వినమ్రంగా నమస్కరించుకుంటే గానీ ముందుకి కదలరు. భారతీయులతో ఎప్పుడూ పోటీ పడాలనే ఉద్దేశంతో ఉండే దేశపు చైనీయులు ఇలా కాళికాదేవిని పూజించడం చూస్తే చాలా మంది ఆశ్చర్యానికి గురవుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to our Telugu TV online channel and also press the bell icon so you never miss any new updates, cause whenever we upload new video you'll get the notification on your mobile.